हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु ब्यूटी टिप्स एंड व्लॉग्स। ఈ రోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో మనము సీడ్స్ లేకుండా బీట్రూట్ని ఇంట్లో ఈజీగా ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది చూసేద్దాం. గింజలు వేయకుండా డైరెక్ట్గా బీట్రూట్ని ఎలా పెంచాలి ఏంటి అనేది సో ఇంకా లేచేయకుండా చూసేద్దాం. సో చూడండి, మనకి ఇంట్లో రెగ్యులర్గా బీట్రూట్స్ కానీ క్యారెట్స్ కానీ సో ఎక్కువ రోజులు ఇలా ప్రిజర్వ్ ఇలా ఫ్రిడ్జ్లో అలా పెట్టినప్పుడు మనకి ఇలా మొలకల్లాగా వస్తాయి చూడండి. సో ఇలా కింద మొత్తం వేర్లలాగా వచ్చేసాయి చూడండి. సో ఇలా వచ్చిన వాటిని మనం ఏం చేయాలి అని అంటే, మనకి ఇలా మొలకలు వచ్చి ఉంటాయి. ఉల్లిపాయ, ఆనియన్ అయినా క్యారెట్ అయినా బీట్రూట్ అయినా సేమ్, మనకి అన్నిటికీ సేమ్ ప్రాసెస్. ఇది ఒక్కట వీడియో చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మొలకలు వచ్చిన వాటన్నిటిని తీసుకొని నేను ఇప్పుడు చూపించబోతున్నాను మీకు. సో ఈ వీడియో కోసమే స్పెషల్గా నేను వీటిని ఇన్ని రోజులు ఉంచాను అన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం చెట్లు పెట్టడానికి మొదటగా వీటిని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ వరకు ఆ మొలకలు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో దానికన్నా కింది వరకు కట్ చేసుకోవాలి. సో చూడండి, మనకు ఆనియన్ అయినా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి, క్యారెట్ అయినా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి. కింద వేర్లతో మనకి సంబంధం ఉండదన్నమాట. మనకు ఓన్లీ పైన పార్ట్ ఉంటే చాలు, కింద పార్ట్ అవసరం లేదు. సో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మొత్తం అన్ని బీట్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి. ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువ సైజులో కట్ చేశాను చూడండి. సో ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఎలా ప్లాంటింగ్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా నేను ఇప్పుడు చెట్లలో వేసి తొట్లలో వేసి చూపిస్తాను మీకు ఎలా ప్లాంటింగ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? చలో చూసేద్దాం. సో ఇక్కడ చెట్లు చూడండి, అన్ని గ్రీనరీగా ఎంత బాగా వచ్చాయో. సో ఇప్పుడు ఇలా ఒక ఖాళీ తొట్టి ఉంటుంది కదా, తొట్టి అనొచ్చు, పూల కుండి అనొచ్చు. సో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బీట్రూట్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇప్పుడు ప్లాంట్ చేసుకుందాం, పెట్టుకుందాం అన్నమాట. సో ఇలాగ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అని అనుకుంటారో అక్కడక్కడ కొద్దిగా గుంతలాగా తీసేసి మనము అక్కడ పెట్టేసేయాలి. ఫస్ట్ చూస్తాను చూడండి, ఇలా పెట్టేసుకోవాలి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. మనకి బీట్రూట్ ఏ కలర్ ఉంటుందో ఈ లీవ్స్ కూడా అదే కలర్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అండ్ చాలా తొందరగా గ్రో అవుతాయి ఇలా చేస్తే. సో మనము గింజలు వేసి పెంచడం కన్నా ఇలా పెంచడం వల్ల బీట్రూట్ గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో ఇలా వేసేసి మొత్తం మట్టి పూడ్ చేసేసుకోవాలి. పూడ్ చేసేసుకొని వాటర్ మాత్రం పక్కా వేయాలి. మీరు చెట్లు పెట్టి ఎప్పుడైనా ఏ చెట్టు అయినా కానీ ప్లాంట్ పెట్టిన తర్వాత నాటిన తర్వాత వాటర్ పోయకుండా వదిలేస్తే చెట్టు అనేది చనిపోతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, వాటర్ అనేది తప్పకుండా పోయాలి. సో మట్టి తేమగా ఉంది సో వాటర్ అవసరం లేదు అని పోయకుండా ఉండొద్దు. సో ఇలా వాటర్ పోసేసుకోవాలి. మనకు ఇది మినిమం ఒక 1 వీక్లోనే మనకి ఆకులు అనేవి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో బీట్రూట్స్ అనేవి ఒక 2 మంత్స్ పడుతుంది టైము. సో నేను మళ్ళీ బీట్రూట్ గ్రోత్ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో ఎలా ఉందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీ ఇంట్లో ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇలా మొలకలు వచ్చి ఉంటే, ఆలు కానీ ఏది ఇలా మొలకలు వచ్చినా కానీ ఇలానే ట్రై చేయండి, చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ అయ్యే వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.